వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ విజయం సాధించి తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడం తధ్యమని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. రాష్ట్రంలో కూడా పురంద్రేశ్వరి నాయకత్వంలో బీజేపీ పలు స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేస్తున్న కృషిని వివరించారు. జీవీఎల్ జన్మదినం సందర్భంగా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రముఖులకు సేవకులకు జీవీఎల్ తన చేతుల మీదుగా పౌర సన్మానం చేశారని చెప్పారు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కరణంరెడ్డి నరసింగరావు తెలియజేశారు. అన్ని కుల సంఘాల నాయకులు, సామాజికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క సన్మానం చేయడం జరిగింది. మరి గాజువాకలో సాయంత్రం 5 గంటలకి స్టీల్ ప్లాంట్ ఉక్కునగర్లో నాగేశ్వర గారి ఆధ్వర్యంలో, గాజువాకలో గుట్టూరు శంకర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఎల్వీ నగర్లో ఇలా పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, విశాఖపట్నం జిల్లాలో సొంత ఇల్లు తీసుకుని విశాఖ వాసిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ మరి గత సంవత్సర కాలంలోనే 70 సార్లు పార్లమెంటులో మాట్లాడిన ఏకైక రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు. ప్రజా సమస్యలు ఏ వచ్చినా సరే, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా ఆయన దగ్గరికి ఎవరైనా సరే సమస్య పరిష్కరించే గొప్ప ప్రజానాయకులు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో విశాఖపట్నం జిల్లాలో ఎంపీ 3 ఎమ్మెల్యేలు గెలిచే విధంగా ఆయన విశేష కృషి చేస్తున్నందుకు కార్యకర్తలుగా మేమంతా ఆయన అభిమానులుగా చాలా గర్వపడుతున్నాం. మరి రాబోయే రోజుల్లో ఎంపీగా ఇక్కడ పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యి ఇక్కడ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అది మీ అందరికీ తెలిసిన విషయమండి. ఖచ్చితంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో 300 పైగా సీట్లతో గెలవబోతుందన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి మెజారిటీ 300 పైన ఎన్ని వస్తాయన్నదే మనం చూడాలి తప్ప మెజారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. గెలుపు ఖాయం. మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ గారు దృష్టి తీసుకెళ్లడంతో పరిష్కరిస్తున్నారు. అందుకే పార్టీ బలోపేతం అవుతుంది. మా మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, బూత్ ఏజెంట్లు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024లో భారతీయ జెండా భారతీయ పార్టీ తరపు నుంచి మేము గెలిచి మోదీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వర గారికి ఖచ్చితంగా గిఫ్ట్గా ఇస్తాం. ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు, అందిస్తున్నారు. అవన్నీ కూడా గతంలో టీడీపీ వారు, ఇప్పుడు వైసీపీ వారు సొంత స్టిక్కర్లు వేసుకొని